తన రూమ్ కు రోజుకి ఒకళ్ళు బైక్ మీద దింపడం, కార్ మీద దింపడం గట్ట చేస్తున్నారు. అడ్రస్ ఎక్కడరా భయ్ అని చెప్పేసి అడిగి నీ ఫ్రెండ్నే తీసుకొని వెళ్ళి నువ్వే డైరెక్ట్ పట్టుకుంటే అయిపోతుంది కదా. లేదు బ్రో, తను చూస్తే నేను తట్టుకోలేను బ్రో, అందులో లవ్ చేశాను కదా బ్రో. మరి ఇతను ఎవరు? మళ్ళీ ఎవరు? ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ ఉండా అని అడిగితే లేడను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి అన్న వచ్చిండు, చాలా దూరం నుంచి వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చినాను? వైజాగ్ అన్న. అన్న మన వీడియోస్ చూస్తాడంట, అన్న వైజాగ్ నుంచి వచ్చిండు మన వీడియోస్ చూసి. సో ఇప్పుడైతే అన్న ప్రాబ్లం అయితే నాకు చెప్పిండు. ఆ ప్రాబ్లం ఏంటో నేనే షాక్ అయినా తెలుసా, అసలు అసలు ఇట్లా కూడా చేస్తారా అమ్మాయిలు అని చెప్పేసి. ఇవాళ రేపు మొత్తం ఇయే ప్రాబ్లం ఏ నడుస్తున్నాయి, మొత్తం అమ్మాయిలే అబ్బాయిలే లవ్ ఎఫైర్లు ఇవే నడుస్తున్నాయి. సో అన్న లైఫ్లో కూడా అట్లానే అయ్యింది, కానీ కొంచెం డిఫరెంట్ అయింది ఇది. సో అది ఏమైంది ఏంటి అనేది అన్న మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న పేరు. శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్ చెప్పండి అన్న, ఏమైంది చెప్పన్న. అన్న మాది వైజాగ్ అన్న. ఓకే. నాకు లవ్ స్టోరీ ఉండేది బ్రో. ఓకే. కానీ ఏంటంటే 5 ఇయర్స్ అయ్యింది బ్రో. ఇద్దరు లవ్ చేసుకుని 5 ఇయర్స్ అయింది బ్రో. ఓకే. తనేమో హైదరాబాద్ డిగ్రీ అయిపోయి హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళింది బ్రో. హైదరాబాద్ జాబ్ కోసం వచ్చింది. జాబ్ కోసం వచ్చిన తర్వాత 1 ఇయర్ అవుతుంది, తను ఏం చేస్తుందేమో తెలియట్లేదు. అయితే తనకు కాల్ చేసి చూస్తే తన కాలు లిఫ్ట్ ఎప్పుడు లిఫ్ట్ చేయట్లేదు బ్రో. లిఫ్ట్ చేయకపోతే ఒకసారి హైదరాబాద్ వెళ్దాం అని ఒకసారి ట్రై చేశాను బ్రో. ట్రై చేస్తే తను లొకేషన్ అది అడిగితే ఏం చెప్పలేదు బ్రో, నువ్వు రాకూడదు ఇక్కడికని. అలాగని తను ఫోన్ చేస్తాను వెయిట్ చేసినా తన ఫోన్ ఇప్పటికి చేయట్లేదు బ్రో. అంటే ఏం జరిగిందని చూద్దామని తనకు ఫోన్ చేసినా ఎత్తట్లేదు బ్రో. తను బిజీ వస్తుంది బ్రో, వేరే వాళ్ళతో మాట్లాడినట్లు వస్తుంది. అంటే వేరే కాల్లో వేరే కాల్ ఉన్నట్లు వస్తుంది బ్రో. ఇంకేమంటుంది, ఇంకేమవుతుంది? అయితేనేమో తను ఏం చేస్తుందో కూడా తెలియదు బ్రో. అయితేనేమో తనని తను ఫోన్ చేస్తుంది, అంటే ఎప్పుడు మేము మంత్లో ఎప్పుడు మాట్లాడుకుంటా ఉండలేము బ్రో. అలాంటి తను మంత్కి ఒకసారి చేసి ఎలా ఉన్నావు ఏంటని అడిగి ఫోన్ కట్ చేసేస్తుంది బ్రో. అంతే. అంటే అమ్మాయి ఇప్పుడు నేను నీతో ఉన్నట్టా, నీతో లేనట్టా దగ్గర, నీతో ఉన్నట్టా నీతో లేనట్టా, లేదంటే ఏంది నాకు అర్థం కాలేదు. తను ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు బ్రో. ఎక్కడుంది తను ఇప్పుడు? తను ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. మళ్ళీ వెళ్ళి చూడొచ్చు కదా బ్రో హైదరాబాద్. లేదు బ్రో, నేను తట్టుకోలేను బ్రో. తను ఏం చేస్తుందో మళ్ళీ తెలుసా నీకు? లేదు బ్రో, తెలియదు బ్రో. మళ్ళీ ఎట్లా బ్రో నువ్వు తెలియంది హైదరాబాద్ వచ్చినావు ఎట్లా మరి? అంటే బ్రో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు బ్రో ఇక్కడ, వాడికి తన నెంబర్ ఇచ్చి ఇలా ఫ్లిప్కార్ట్లో పంపించి వాడిని అడ్రస్ కనుక్కోరని చెప్పాను బ్రో. ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ లెక్క పోయి అడ్రస్ కనుక్కోమన్నాను బ్రో. వాడు కనుక్కున్నాడు బ్రో. దొరికింది అడ్రస్? దొరికింది బ్రో. ఏమైంది మరి అడ్రస్ దొరికినాక? దొరికిన తర్వాత వాడిని అబ్జర్వేషన్లో చూడమన్నాను బ్రో. చూడమన్నాను? చూడమంటే వాళ్ళ ఇంటి కింద పాన్ షాప్ ఉన్నది, వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేయించమని చెప్పాం బ్రో. చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తను రూమ్కి రోజుకి ఒకళ్ళు బైక్ మీద దింపడం, కార్ మీద దింపడం గట్ట చేస్తున్నారు. ఎవరిని అమ్మాయిని? అమ్మాయిని బ్రో, మళ్ళీ బ్రో. అంటే అమ్మాయి ఒక్కతే ఉంటుందా? అమ్మాయి ఒకలే ఉంటున్నారు బ్రో. అంటే రోజుకి ఒకళ్ళు దింపడం అంటే ఏంది బ్రో నాకు అర్థం కాలేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడు దానికోసమే ఇది కనుక్కున్నాను. రోజుకి ఎవరెవరు వెళ్తుంటారంటున్నా, నైట్ రూమ్లోకి వెళ్తున్నారు, మార్నింగ్ రూమ్ నుంచి బయటకు వస్తున్నారు. ఎవరు? అమ్మాయి రూమ్లోకి వెళ్తున్నారు? అమ్మాయి రూమ్లోకి. అబ్బాయిలు? అబ్బాయిలు. రోజుకి ఒక్కడే? రోజుకు వేరే వాడా లేదంటే ఒక్కడేనా? వేరే వేరే మంది. వేరే వేరే వాళ్ళు. మళ్ళీ నీ ఫ్రెండ్ చూసాను కదా బ్రో, నీ ఫ్రెండ్ మళ్ళీ వెళ్ళి నీ ఫ్రెండ్కి చెప్పేదండి నువ్వు వెళ్ళిపోయి ఏంది అని కనుక్కో అనేది ఉండే. అంటే మళ్ళీ తను డౌట్ గట్ట వస్తుందని నేను ఏమనలేదు బ్రో. డౌట్ వస్తుంది అంటే బ్రో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఎవడు ఎందుకు వస్తున్నాడు ఏంది అనేది మనకు తెలియదు. కాబట్టి మనం నీ ఫ్రెండ్ని పంపించి తెలుసుకుంటే అయిపోతుంది కదా. నువ్వు దాని లేకపోతే నీ ఫ్రెండ్కే నువ్వు అడిగి అడ్రస్ ఎక్కడరా భయ్ అని చెప్పేసి అడిగి నీ ఫ్రెండ్నే తీసుకొని వెళ్ళి నువ్వే డైరెక్ట్ పట్టుకుంటే అయిపోతుంది కదా. లేదు బ్రో, తను చూస్తే నేను తట్టుకోలేను బ్రో. అందులో లవ్ చేశాను కదా బ్రో. మరి లవ్ చేసినావు అంటే కరెక్టే బ్రో. మరి ఇప్పుడు మళ్ళీ బయటపడాలంటే ఏదైనా ఒకటి చేయాలి కదా, ధైర్యం చేయాలి కదా. మళ్ళీ ఏవేవో థాట్స్ వస్తాయి బ్రో. మొన్నే ఆ థాట్స్లో ఉండి యాక్సిడెంట్ అయ్యింది బ్రో. ఏంది అదే నా దెబ్బలు? ఇంకోటి బ్రో దెబ్బలు అది. ఎందుకు బ్రో అవన్నీ అవసరమా? ఇప్పుడు ఏంది అమ్మాయిని డైరెక్ట్గా చూడలేవు నువ్వు? లేదు బ్రో, చూడలేను.
మరి నీ ఫ్రెండ్ చెప్తే నువ్వు నమ్మినావు, మరి నిజమని ఎట్లా నమ్మినావు? నీ ఫ్రెండ్ ఒకవేళ నువ్వు ఇంత బాధపడుతున్నావు, నీ ఫ్రెండ్ కూడా అబద్ధం చెప్పొచ్చు కదా. లేదు బ్రో, ఫొటోస్ పెట్టిండు బ్రో మా ఫ్రెండ్. ఫొటోస్ పెట్టిండా? అవును బ్రో. ఇంతకుముందు ఇలా ఉండేది బ్రో మా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు. ఎవరు? ఈ అమ్మాయి ఆమె? ఈ అమ్మాయి ఆమె బ్రో. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు ఇలా ఉండేది బ్రో. వైజాగ్ ఒక నిమిషం ఉండు బ్రో, ఇంకో ఇప్పుడు ఫోటో చూపిస్తాను. ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇలా తయారైంది బ్రో. ఓ మొత్తం సెకండ్ వరకు ఫ్రెండ్స్ గట్టా చేసుకొని అదే అదే కనిపిస్తుంది మొత్తం మోడర్న్ తయారైపోయింది. అదే తెలుసా, ఆడున్నప్పుడు ఏమో లంగ జాకెట్లు అవి ఉండే, వీడికి వచ్చిన తర్వాత ఇంత స్కర్ట్లు వేసుకొని తిరుగుతుంది. హైదరాబాద్ వచ్చినాక చాలా మారిపోయింది బ్రో. అలాగే నాకు తెలిసి మంచి మంచి దోస్తులు పరిచయం అయినట్టు ఉన్నారు, పాజ్ దోస్తులు. లేకపోతే ఏం చేస్తుందో ఏమో. అయితే ఆ ఫొటోస్ మీ ఫ్రెండ్ పంపించండి, దూరం నుంచి అన్నాయి. అదే తెలియకుండా తీసి తెలియకుండా తీసిండు బ్రో. ఇప్పుడు ఏం చేద్దామంటావు బ్రో? మరి నువ్వు చెప్పు. నువ్వు హైదరాబాద్కి వచ్చినావు ఇప్పుడు, సరే మీ ఫ్రెండ్కి అడ్రస్ తెలుసు, నువ్వు కూడా హైదరాబాద్కి వచ్చేసినావు, ఇప్పుడు మనం పోదామా, కలిసి పోదామా? వద్దు బ్రో, నేను చూడలేను బ్రో. పోదాం బ్రో, ఏమవుతుంది చెప్పు. వద్దు బ్రో, మళ్ళీ చచ్చిపోవాలనే గట్ట థాట్ వస్తుంది బ్రో. బ్రో చచ్చి దగ్గర చచ్చిపోవాలని థాట్ ఎందుకు వస్తుంది బ్రో? నువ్వు ఫస్ట్ చూస్తే నీకు ఒకటి అర్థమైపోతుంది కదా ఏమవుతుంది అని. నువ్వు ఏం చూడండి, నీకు అక్కడ ఆ థాట్స్ వస్తాయి అని ఎట్లా చెప్తావు చెప్పు? ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా మనం. లేదు బ్రో, మరి ఇంకా తను చూడలేను బ్రో ఇంకా, ఎందుకంటే తన వాళ్ళు నేను ఏం చేసుకున్నావు, మమ్మీకి నేను ఒకనే బ్రో. అది అందులో మా డాడీ కూర లేరు బ్రో. అవునా? మరి ఇవన్నీ పెట్టుకున్నవి మరి వడ్లేషస్ అయిపోదు కదా. లేదు బ్రో, నాకు ప్రూఫ్ కావాలి బ్రో. ప్రూఫ్ కావాలి? అవును బ్రో. అంటే మా ఫ్రెండ్ కానీ పంపించినా మళ్ళీ వాడికి ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా బ్రో, అందుకేనా బ్రో. మీరు ఎలాగైనా ఇవే వీడియోస్ చేస్తారు కదా బ్రో, మీరు కొద్దిగా హెల్ప్ చేయండి బ్రో. పక్కగా ఒక ప్రూఫ్ అంటూ ఉన్నది అనుకో బ్రో, అప్పుడు తను నేను రేపు అనే రోజు తను ఏం చేసుకుని ఈ ప్రూఫ్ చూపించగలను బ్రో. సో ఇక్కడ అన్న ఏమంటుండంటే అన్నకు ఒక ప్రూఫ్ కావాలి అని చెప్పేసి అంటుండు. సో ఇప్పుడైతే మా ఎంబడి రా అని చెప్పేసి అయితే వస్తలేవు నువ్వు, నీకు డైరెక్ట్ చూపించేస్తాము మళ్ళీ ప్రూఫ్ అని చెప్పేసి అంటున్నావు. ఏమంటావు అజయ్? అదే ఆయన రమ్మంటారు ఏమో, ఒకవేళ వేరేది ఏమన్నా ఉంటే చూసి నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటుండు. నేను తట్టుకోలేను అన్న, నాకేమేమో చేసుకోబుద్ది అవుతుంది మళ్ళీ. ఇగో ఆయన చేతుల మీద దెబ్బలు కూడా యాక్సిడెంట్ అయిందంట, ఆ పిల్ల గురించి ఆలోచించుకుంటేనే. మళ్ళీ మీ మమ్మీ ఇలా మమ్మీ కుక్క అయినాయంట, మళ్ళీ అటా ఇటా. మీ మమ్మీనే చూసుకోరాదు బ్రో, ఆమె గురించి వడ్లేసే ఇంకా లైట్ తీసుకురో. మన గ్యారంటీ అంటూ తెలిసిపోయింది అనుకో బ్రో, ఇంకా తన్ని పక్కన పెట్టేసి బ్రేకప్ చెప్పేసి మా అమ్మగారిని బాగా చూసుకుంటాను బ్రో. ఇన్నా జయ్, ఏం చేద్దాం? నాకు ఆమె లొకేషన్, ఆమె నంబర్, మీ ఫ్రెండ్ నంబర్ నాకు ఒకసారి, అక్కడ ఏమవుతుంది ఏంటి అనేది మొత్తం రికార్డ్ చేస్తాం. ఓకే, మొత్తం ప్రూఫ్స్ తీసుకుంటాం. వీలైతే ఇంట్లో గుసాన్స్ అయ్యవడన్నా పోయినప్పుడు దొరికిందా మంచిది. ఒకవేళ అది వేరేది ఏమన్నా స్టోరీ ఉందనుకో నేను నీకు చెప్తా. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు కాకపోయింది, ఏదో వేరే వాడు ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నట్టుంది అనుకో, అప్పుడు కూడా చెప్తా. కానీ ఏదైనా కానీ సరే నీ చేతుల్లో ఉంటుంది బ్రో డిసిజన్. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆమె హైదరాబాద్కి వచ్చింది, అక్కడ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇక్కడ ఉన్నప్పుడు మారిపోయింది, మొత్తం డ్రెస్సింగ్ సెన్స్ అంతా మారిపోయింది అంటే ఆల్మోస్ట్ ఆమెకి వేరేవాడు తగలకుండా ఉండడు. ఎప్పటికైనా బెటర్ చూస్ చేస్తారు బ్రో. నువ్వేం వర్క్ చేస్తావు? బేకరీలో బ్రో. బేకరీలో వర్క్ చేస్తావు? ఎంత వస్తుంది నీకు శాలరీ? అన్నీ కటింగ్ అయ్యి అది ఒక 12 వస్తుంది బ్రో. 12,000 అట్లా వస్తుంది? ఆ 12,000తోనే ఇంటి రెంట్, నెక్స్ట్ మమ్మీ మెడిసిన్ ఖర్చు, నేను ఒక రూపాయి ఉంచుకున్న బ్రో మొత్తం మమ్మీకి ఇచ్చేస్తాను. ఇంత మంచిగా ఉన్నావు, ఇంత మంచి చేసుకుంటున్నావు, పని చేసుకుంటున్నావు, ఇవన్నీ అవసరమా బ్రో? మమ్మీని మంచిగా చూసుకోక. ఇప్పుడు ఏంది నీకు ఒక ప్రూఫ్ కావాలంతే? అవును బ్రో, నాకు ఒక ప్రూఫ్ ఉంటే చాలు బ్రో, నేను తను వదిలేస్తాను. మమ్మీని మంచిగా చూసుకుంటాను, మమ్మీకి కూడా హెల్త్ బాగోదు బ్రో. కరెక్టే బ్రో. నాకు ఇప్పుడు నాకు ఈయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏం తెలుసా అజయ్? అమ్మాయి హైదరాబాద్కి వచ్చింది, ఎవడో దొరికిండు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి పోయేటోళ్ళు కూడా ఎవరో ఫ్రెండ్స్, ఏదో మంచి సర్కిల్ దొరికినట్టుంది. ఆల్వేస్ ఎప్పుడైనా సరే అమ్మాయిలు అమ్మాయిలు అని అంటే కొంతమంది అమ్మాయిలు బెటర్ని చూస్ చేస్తాయి. ఇప్పుడు నీకు 12,000 సంపాదించి బేకరీలో పనిచేసుకుంటా 12,000 సంపాదించేటోడు కావాలా, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా కార్లలో తిరిగేటోడు కావాలా అంటే కార్లలో తిరిగేటోడే కావాలంటాడు. ఇప్పుడు 12,000 జీతం వచ్చినా ఎవరన్నా ఏ అమ్మాయినా చూస్ చేసుకుంటారా? చాలా తక్కువ, రేర్గా ఉంటారు. ఒక 10% ఉంటారు అంతే. సో అట్లనే నీకు కూడా ఏమైనా
జరిగితే జరిగి ఉండొచ్చు, వేరొకటి దొరికితే దొరికి ఉండొచ్చు. కాబట్టి మనం కూడా ఈ మధ్య ఏమంటారు, మన బాయ్స్ కూడా ఈ మధ్య చాలామంది ఇట్లా లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్లు చేసుకోవడము ఇట్లాంటివి చాలా చేస్తారు. అది ఎందుకు అంటే కొంతమంది అమ్మాయిలు బెటర్ని చూస్ చేసుకోవడం వల్లనే ఇట్లా ఇట్లా అవుతుంది. కాబట్టి అట్లా మనకు కావద్దు అంటే మనం ఈ మన మొగోళ్ళకి అట్లా కావద్దు అంటే మనము ఈ టైం నుంచేలే అంటే మనం మన పరిస్థితి ఎట్లుందో దాన్ని బట్టే మనం లవ్ చేయాలి అంతే. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, నీ దగ్గర ఒక రూపాయి లేదు అంటే లవ్కి దూరం ఉండు, పైసా సంపాదించు, దాని తర్వాత లవ్వే వస్తుంది. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా బ్రో. నీకైతే నేనైతే ప్రూఫ్ అయితే తెచ్చిస్తా, నాకు ఆ పిల్ల నంబరు, నీ దోస్తు నంబరు నాకు మెసేజ్ పెట్టు, నీకు ఒక 2-3 డేస్లో ఏమవుతుంది ఏంది అనేది నీకు మొత్తం నీకు ఇస్తా. దాని తర్వాత నువ్వు మళ్ళీ అమ్మాయిని వదిలేసాయి, ఒకవేళ ఏమైనా అవుతుంది అంటే అమ్మాయిని వదిలేసాయి, ఓకే బ్రో, ఇది ఏం కావట్లేదు అంటే ఇంకా నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, కానీ మీ మమ్మీని మాత్రం మంచిగా చూసుకో, ఏం పిచ్చి థాట్లు అయితే ఏం పెట్టుకో, ఓకే బ్రో, సూసైడ్ చేసుకుంటా అట్లాంటి ఏం థాట్లు అయితే పెట్టుకోవద్దు బ్రో. సరేనా, ఓకే. తిన ఫోటో నీ దగ్గర ఎక్కడికి వచ్చింది? ఈయన ఎవరు ఫస్ట్ ఈ మాట చెప్పు, ఇతను ఎవరు? మళ్ళీ ఎవరు ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ ఉండని అడిగితే లేడను ఎందుకు కొడతావు? ఇక్కడ పిలిపించావు కదా, టార్చర్ చేస్తున్నావు అని చెప్తా.